చిట్టుబాయి కొడుకు సిటీలో దిగాడు. శంకరన్న మనుషులు టార్గెట్ చేస్తున్నాడు. నువ్వేం తొందరపడకు, వాళ్ళ గొడవలో తలదర్చుకు. ఓకే. ఏం ఆలోచిస్తున్నా? మాకు చెప్పాబు, మేం కూడా డ్యూటీ చేస్తున్నాం. అరే ఏమైంది ఇక్కడికి? రే వైశాలి మాట్లాడు. అక్కడ ఇచ్చేస్తానంట. మాట్లాడు మాట్లాడు. హాయ్ వైశాలి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, బట్ ఐఎమ్ సో సారీ సార్, కాలేజ్ లో అంతా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయంలో ఎవడే మాట్లాడినా ఐ డోంట్ కేర్. సో సారీ, డోంట్ బి యాంగ్రీ సార్ ప్లీజ్. అయినా సారీ మళ్ళీ విషయం పిలు. అంటే మీరు సారీ 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 సారీ, నువ్వేం ఫీల్ అవ్వలేదా? కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా? అస్సలు, ఐఎమ్ కూల్. థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో రిలాక్స్డ్. పది నిమిషాలు ఉండమంటావా? నో నో నో, కుదరదు. ఏ, మా అన్ని వచ్చాడు. నో ప్రాబ్లం, నేను వచ్చి మేనేజ్ కలుస్తాను, పరిచయం చేయి. అదంత ఈజీ కాదు, నేనే నిన్ను కలుస్తా. అవును, విషెస్ చెప్పారు. సరే, గిఫ్ట్ ఏది? కరెక్ట్, పోనీ గిఫ్ట్ తీసుకుని వచ్చానా? ఫోన్ లో ఇవ్వచ్చుగా గిఫ్ట్. ఫోన్ లోనా? ఫోన్ లో ఎలారా? వైశాలి అబ్బా, ఏమి తెలియనట్టే, నాకు కావాల్సింది ఇదే. బాయ్, ఐల్ సీ యూ సూన్. టైమింగ్ రా, దేనికైనా టైమింగ్ ఉండాలి. అతను ముద్దు పెట్టిందా? పెట్టిందా? చెప్పాను కదరా, మన కోఆపరేషన్ అయితే మిషన్ కంప్లీట్ అవుతుంది. ముద్దు పెట్టేస్తావా? ఫోన్ అమ్మే ముందు పెడేస్తావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నా పర్సనల్ విషయంలో తలదొచ్చవుతాని? నువ్వు నన్ను కొట్టావా? నువ్వు నన్ను కొట్టావా? అంటే సీనియర్ కొట్టావా? ఏంట్రండి పర్సనల్? ఏంటి పర్సనల్? వైశాలి నీకెంతో నాకు అంతే, అది మన జాబు డ్యూటీ. అసలు ఇవన్నీ నాకు అనవసరంరా. నువ్వు నన్ను కొడతావా? రే చూపిస్తానరా, చూపిస్తానరా నీకు. ఏంట్రా చూపించేది? చూపించు, చూపించు, ఇప్పుడే చూపించు, ఇక్కడే చూపించు. ఏయ్, నీకుందరా? నీకుందంటే వైశాలి ఎక్కడ? ఎవరో ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది సార్. హలో, మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కిట్టుబాయి కొడుకు కాబట్టి, తను నీ చెల్లెలు కాబట్టి. నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి? అవసరం బాస్, అవసరం నీది, లాభం నాది. సారీ, నా లాభం కూడా నీదే. ఐ మీన్, నువ్వే డిసైడ్ చేయాలి. ఆ రిషి గారి గురించి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను. ముందు నీ చెల్లి సంగతి చూడు. హలో 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 హలో, స్టాప్. హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి? మా ఇంటి దగ్గర? ఎక్కడ? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు, ఏంటి టైం లో ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలు అయింది. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజులు సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి, ఐ వాంట్ రిషి, ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి చెప్పు, విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఫర్ యు. థ్యాంక్ యూ రిషి, ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. అది కాదు వైషు, ఒకసారి మీ నాన్న మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు. మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వైషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యూ సూన్. బై రిషి. యా వైషు. చెప్పుడు మాటలు విన్నద్దు అన్నారు, ఇప్పుడు కళ్ళారా చూశాను. నువ్వు చూసింది నిజం కాదు విని. వినే వాళ్ళుంటే ఎన్నైనా చెప్తారు. మీరు పిచ్చిరండి, ఇదంతా కళ్ళారా చూసి కూడా ఇక్కడే నిలబడ్డాను చూడండి. అంటే ఆ అమ్మాయి మీరు ప్రేమించట్లేదా? లేదు. ఇదే విషయం ఆ అమ్మాయి ముందు చెప్తారా?
అలా అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను, ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి, అది రేపే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు, రాను. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ఐఎమ్ సారీ విని, నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్లి. రిషి ఎవరు వైశాలి? ఏం లేదు, తనే నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసా అంట, డాక్టర్ చెప్పారు. అన్నయ్య, నీతో చాలా చెప్పాలి. నువ్వు డాడీతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. రిషి లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. రిషిని వదిలి నేను నీతో రాను అన్నయ్య, ప్లీజ్ అండర్స్టాండ్.